ఇండియన్ జాగ్రఫీలో జీకే బిట్స్ని ఈరోజు తెలుసుకుందాం. వీటిని కోడ్స్తో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి కోడ్స్ మీకు ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ బిట్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుంది. అది పోయే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఏపీ, పుదుచ్చేరి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ని తయారు చేయవచ్చు. ఎలా అంటే చూడండి, ఉత్తరప్రదేశ్ ఉత్తర ఛత్రపతి మధ్య ఒడివేలిని ఆపు. ఉత్తర ఛత్రపతి మధ్య ఒడివేలిని ఆపు. ఉత్తర అంటే యూపీ అని, ఛత్రపతి అంటే ఛత్తీస్గఢ్ అని, మధ్య అంటే మధ్యప్రదేశ్ అని, ఒడివేలుని అంటే ఒడిశా అని, ఆపు అంటే ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరిగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి కోడ్ ఏంటంటే ఉత్తర ఛత్రపతి మధ్య ఒడివేలిని ఆపు. ఈ కోడ్ మీకు అర్థమైతే మీ కామెంట్స్లో ఎస్ అని లేదా గుడ్ అని పెట్టండి, అర్థం కాకపోతే నో అని పెట్టండి. ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానము 7వ స్థానం. ప్రపంచంలో పెద్ద దేశాల్లో 7వ స్థానంలో ఉంది. అయితే మిగతా 6 దేశాలు ఏంటి? రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. వీటిని ఏంటంటే గుర్తుపెట్టుకు కోడ్ ఏం తయారు చేయలేదు, కానీ జస్ట్ ఇది ఇచ్చేవారు ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. రష్యా, కెనడా. పిడుగుల దేశం భూటాన్. పిడుగు పడినప్పుడు టన్ అనే శబ్దం వస్తుంది. పిడుగుల దేశం భూటాన్. పిడుగు పడినప్పుడు ఏమైనా శబ్దం వస్తుందంటే టన్ అనే శబ్దం వస్తుంది. భారతదేశంలో ఏకైక దీప మ్యూజియం నాగార్జున కొండ. ఇది ఎక్కడ ఉందంటే గుంటూరులో ఉంది. నాగార్జున కొండ మీద నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించేటప్పుడు అక్కడ ఉండే పురావస్తు శిథిలాలన్నింటినీ కూడా ఒక మ్యూజియంగా తయారు చేశారు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఉంది. కాబట్టి భారతదేశంలో ఏకైక ద్వీప మ్యూజియం నాగార్జున కొండగా చెప్పచ్చు. భారతదేశంలో ఏకైక మ్యూజియం నాగార్జున కొండ. భారతదేశంలో పొడవైన స్వరంగం పీర్ పంజాల్ స్వరంగం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? పీపీ స్వరంగం. పీపీ అంటే పీర్ పంజాల్ స్వరంగం. ఇలాగ కొన్ని పేరుని మన షార్ట్కట్లో రాసుకోవచ్చు. పీపీ స్వరంగం, భారతదేశంలో పొడవైన స్వరంగం, పీపీ స్వరంగం. నీలగిరి కొండలు ఉదగమండలం లేదా ఊటీలో కలదు. నీలగిరి కొండలు ఎత్తైన పర్వతశిఖరం దొడబెట్ట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? నీలయ్య ఊటీ వెళ్ళి దొండకాయలు కొన్నాడు. నీలయ్య అనుకోవచ్చు, నీలకంటూ అనుకోవచ్చు, నీలవేణి అనుకోవచ్చు. నీలగిరి కొండలో ఊటీ ఉంది. కాబట్టి ఇందులో నీలయ్య దొండకాయలు కొన్నాడు కాబట్టి ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట. దీనికి కోడ్ ఏమిటంటే నీలయ్య ఊటీ వెళ్ళి దొండకాయలు కొన్నాడు. ఈ విధంగా మనము తెలియని పదాలని మనం తెలిసే పదాలుగా మార్చుకోవాలి. నీలగిరి అనే పదం మనకు తెలియకపోవచ్చు, కాబట్టి నీలయ్యగా మార్చుకుంటే సరిపడుతుంది. ఇండియాలో చివరి ప్రాంతాలు ఉత్తరాన కిలిక్ ధవన్ పాస్, దక్షిణాన ఇంద్రా పాయింట్ లేదా పిగ్మోలియాన్, తూర్పు ద్వీపు కొనుము, పడమరన రన్ ఆఫ్ కచ్. అయితే ఉత్తరంన కిలిక్ ధవన్ పాస్ ఉంది కదా, దాన్ని కిలి పాస్ అని షార్ట్కట్లో రాసుకోవచ్చు. దక్షిణాన భూమధ్యరేఖ ప్రాంతం దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ పిగ్మోస్ ఉంటారు. పిగ్మోలు అనే ఆదిమతెగ ఉంటుంది కాబట్టి పిగ్మోలియాన్. వాళ్ళ సంక్షేమం కోసం ఇంద్రాగాంధీ బాగా పాటుపడింది కాబట్టి వాళ్ళు ఏమని పేరు పెట్టారు? ఇంద్రా పాయింట్ అని పేరు పెట్టారు. ప్రపంచంలో అత్యధిక దేశాలతో భూసరిహద్దు గల దేశం చైనా. 16 దేశాలతో గలదు ప్రపంచంలో అత్యధిక దేశాలతో. చాలా ఎక్కువ దేశాలతో సరిహద్దు గల దేశం ఏదంటే చైనా. ఇది 16 దేశాలతో సరిహద్దుని కలిగి ఉంది. భారతదేశం మొత్తం భూ సరిహద్దు పొడవు, భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు పొడవు 15,200 కిలోమీటర్లు. భారత్కు 7 దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు గలదు. భారత్కు 7 దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దు గలదు. భారత్లో 7 అక్షరాలు ఉన్నట్లే 7 దేశాలతో సరిహద్దులు ఉన్నట్లు గుర్తుంచుకోవాలి. ఆ 7 దేశాలు బంగ్లాదేశ్, చైనా,
నేపాల్, పాకిస్తాన్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. అయితే వీటిలో ఎక్కువ భూభాగం సరిహద్దు ఏ దేశంతో కలదు? బంగ్లాదేశ్తో కలదు. ఎక్కువ భూభాగ సరిహద్దు బంగ్లాదేశ్తో కలదు. మరి తక్కువ భూభాగ సరిహద్దు ఎవరితో కలదు? ఏ దేశంతో కలదు? ఆఫ్ఘనిస్తాన్. చివర ఇవన్నీ కూడా ఈ ఆర్డర్ అంతా కూడా ఎక్కువ నుంచి తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ భూ సరిహద్దు దేశం ఏదంటే బంగ్లాదేశ్తో కాదు. భారత్లో 17 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దుని కలిగి ఉన్నాయి. మూడు వైపులా ఒకే విదేశంతో అంతర్జాతీయ భూ సరిహద్దు ఉన్న రాష్ట్రం త్రిపుర. త్రిపురలో 3-1 ఉంది. ఈ త్రిపురకి మూడు వైపులు కూడా బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉంది. అంతర్జాతీయ భూ సరిహద్దు జల సరిహద్దు ఉన్న రాష్ట్రాలు 2, అవి గుజరాత్, పశ్చిమ బెంగాల్. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల సంఖ్య. చైనాతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల సంఖ్య 5. అవి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. వీటిని గుర్తుపెట్టుకుని కోడు జే ఉషా. జే అంటే జమ్మూ కాశ్మీర్, యు అంటే యూకే, ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు 4. అవేమిటంటే పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడు. ఇవి పాకిస్తాన్తో సరిహద్దుకున్న రాష్ట్రాలు మీద తీసుకుంటే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. వీటిని గుర్తుపెట్టుకోవడం కోడు ఏమిటంటే పంగు రాజా అని అనుకోవచ్చు. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు పొంగురాజాను గుర్తుపెట్టుకుంటే కోడ్ పొంగురాజా. పాప కోసం పెడితే పం అంటే పంజాబ్ అని. పంజాబ్ గు అంటే గుజరాత్. రా అంటే రాజస్థాన్. జా అంటే జమ్మూ కాశ్మీర్. నేపాల్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల సంఖ్య. ఐదుని కోడు గుర్తుపెట్టుకునే కోడు సుబ్బు, SUBBU. ఎస్ అంటే సిక్కిం, యు అంటే యూపీ, ఉత్తరప్రదేశ్, బి అంటే బీహార్, మరో బి అంటే బెంగాల్, అదే పశ్చిమ బెంగాల్. మళ్ళీ ఇంకో యు వస్తుంది. యు అంటే యూకే, ఉత్తరాఖండ్. భూటాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు 4.
భూటాన్తో సరిహద్దును పంచుకునే రాష్ట్రాలు నాలుగు, అవి పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. పశ్చిమ బెంగాల్ భూటాన్తో పశ్చిమ బెంగాల్ సిక్కిం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ అప ఆసి. ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఆ అంటే పశ్చిమ బెంగాల్, ఆ అంటే అస్సోం, సి అంటే సిక్కిం. భూటాన్తో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలకి కోడ్ అప ఆసి. ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్, పా అంటే పశ్చిమ బెంగాల్, ఆ అంటే అస్సోం, సి అంటే సిక్కింగా గుర్తుపెట్టుకోవచ్చు. భారత్కు దక్షిణాన ఉన్న దేశం శ్రీలంక ఇండియాతో జల సరిహద్దు గల ఏకైక దేశం శ్రీలంక. భారత్కు శ్రీలంకకు మధ్య ఉన్న సరిహద్దులు పాక్ జలసంధి, పంబన్ దీవి, మన్నార్ సింధు శాఖ, రామసేతువు ప్రాజెక్టు, ఆడమ్స్ బ్రిడ్జ్. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును కలిగి ఉన్న ఒకే ఒక భారత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, అస్సోం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతోనూ, అస్సోం 7 రాష్ట్రాలతోనూ, ఛత్తీస్గఢ్ 7 రాష్ట్రాలతోనూ, మహారాష్ట్ర 6 రాష్ట్రాలతోనూ, కర్ణాటక 6 రాష్ట్రాలతోనూ సరిహద్దును కలిగి ఉంది. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ని తయారు చేసుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని, ఈ 5 రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికోసం కోడ్ తయారు చేయాలి. మరి ఆ కోడ్ని ఎలా తయారు చేయాలి, ఆ కోడ్ని ఎలా అంటే మొదటి అక్షరాలు ఉపయోగించి కోడ్ తయారు చేయాలి. అందులో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకొని అందులో మొదటి అక్షరాలతో కోడ్ తయారు చేయాలి. సపోజ్ ఇంగ్లీష్ అక్షరాలు తీసుకున్నాం అనుకోండి, UACMK అని వస్తుంది. వీటితో ఒక అర్థవంతంగా కోడ్ని తయారు చేయాలి. అలాగే అదే తెలుగులో కోడ్ తయారు చేయాలనుకుంటే UACMK అని వస్తుంది. కోడ్ ఎలా ఉండాలి, మనం తయారు చేసే కోడ్ అనేది ఎలా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, ఊహించుకునే విధంగా ఉండాలి. మన కోడ్ ఏది అనుకుంటామో అది ఊహించగలిగి ఉండాలి, దాన్ని మన మనసులో ఊహించగలిగి ఉండాలి, సింపుల్గా ఉండాలి. UACMK UACMK ఈ 2 కోడ్లు ఉన్నాయి. వీటి నుంచి మనం తెలుగులో ఈరోజు కోడ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. UACMK కోడ్గా ఎలా తయారు చేస్తాము చూద్దాం. దీనిలో మొదటి అక్షరాలు ఉన్నాయి కదండి, UACMK అనేటప్పుడు మనము గుర్తుపెట్టుకోవడం కష్టం. UACMK అంటే మామూలుగా కంటస్ పెట్టుకోవాలి, మనం ఊహించుకునే తగినట్లుగా ఉండదు. కాబట్టి ఊహించుకుని తగినట్లుగా ఉండాలి. కాబట్టి ఇందులో మొదటి అక్షరాలని ఒక్కొక్క పదం తయారు చేసుకోవాలి. ఊ అంటే ఉత్తరాల, ఆ అంటే అత్తని, చ అంటే చార్మి అని, మా అంటే మహారాణిలా, కా అంటే కనిపిస్తుంది. దీంతో కోడ్ తయారు చేశాను, ఉత్తరాల అత్త చార్మి మహారాణిలా కనిపిస్తుంది. ఉత్తరాల అత్త చార్మి మహారాణిలా కనిపిస్తుంది. ఉత్తరాల అంటే ఉత్తరప్రదేశ్ అని, అత్త అంటే అస్సోం అని, చార్మి అంటే ఛత్తీస్గఢ్ అని, మా అంటే మహారాణి అంటే మహారాష్ట్ర అని, కనిపిస్తుందంటే కర్ణాటకగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి కోడ్ ఏంటంటే ఉత్తరాలత్త చార్మి మహారాణిలా కనిపిస్తుంది. చార్మి ఫోన్ నెంబరు కూడా అనుకోవచ్చు. చార్మి ఫోన్ నెంబరు 877-66. 8 అంటే ఫస్ట్ ఉత్తరాల, కాబట్టి ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది. ఉత్తరాలత్త కాబట్టి అత్తకి అస్సోం 7 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. ఉత్తరాలత్త చార్మి కాబట్టి ఛత్తీస్గఢ్ 7 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. మహారాణి మహారాష్ట్ర 6 రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది. కనిపిస్తుంది కర్ణాటక 6 రాష్ట్రాలతో సరిహద్దుని కలిగి ఉంది.
ఈ విధంగా మనం ఉత్తరాలు అత్త చార్మి మహారాణి కనిపిస్తుంది. చార్మి యొక్క ఫోన్ నెంబరు 8778 8776గా గుర్తుపెట్టుకోవచ్చు. ఐదు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఐదు ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి కోడు అపారమాజా. అపారమాజాలో ఆ అంటే ఆంధ్రప్రదేశ్, పా అంటే పశ్చిమ బెంగాల్, రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, జా అంటే జార్ఖండ్. ఐదు రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రాలు ఐదు. వాటిని గుర్తుపెట్టుకునే కోడు అపారమాజా. అపారమాజా.